హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు స్వేచ్ఛ ఛానల్ ఈరోజు నేను మీకు బలపాలు మరియు చాక్ పీసులు వంటివి తినడం వలన కలిగే నష్టాలను గురించి చెప్తాను ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొంతమందిలో చాక్ పీస్ మరియు బలపాలు తినే అలవాటు ఉంటుంది దీనిని ఇలాగే తినడం కంటిన్యూ చేయడం వల్ల భవిష్యత్తులో అది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది ఈ సమస్యను పైకా డిసార్డర్ అంటారు ఈ సమస్య ఉన్నవారు బలపాలు మరియు చాక్పీసులు తింటారు అయితే వీరికి మట్టి మరియు బియ్యం కూడా చూస్తే నోరూరిపోతుంటుంది దీన్నే ఈటింగ్ డిసార్డర్గా చెప్పవచ్చు ఓసిడి ఉన్నవారు అంటే ఒబసివ్ కంపల్సివ్ డిసార్డర్ ఇది మానసిక ఒత్తిడి వల్ల వస్తుంది పోషకాహార లేమితో బాధపడుతున్న వారు ప్రెగ్నెంట్గా ఉన్నవారు కూడా ఇవి తింటారు ఒక్కోసారి బాడీలో అవసరమైనంత జింక్ లేకపోయినా కూడా ఈ పైకా సమస్య వస్తుంది అయితే చాక్ పీసులు మరియు బల్పాలు పెద్ద విష పదార్థాలు ఏమీ కావు కానీ వీటిని తినడం మంచిది కాదు వీటి వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అవి జీర్ణ సమస్యలు మలబద్ధకం కడుపులో నులిపురుగులు పెరగడం ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి అయితే ఈ బలపాలను ఎక్కువగా తినడం వల్ల అపెండిక్స్ వచ్చే అవకాశం కూడా ఉంది అయితే ప్రెగ్నెంట్స్ కానీ ఫీడింగ్ మదర్స్ కానీ వీటిని తింటే దానివల్ల వచ్చే నష్టాలు వేరేలా ఉంటాయి వారికి సరిగా ఆకలి వేయక అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోక పోషకాహారాలేమి వస్తుంది ఇది వారికి మాత్రమే కాదు పుట్టబోయే పిల్లలకు కూడా మంచిది కాదు అయితే వీటిని తినడం అనేది మీరు కంట్రోల్ ఎలా చేసుకోవాలో మీరు పాటించగలిగే ట్రిక్స్ ని ఇప్పుడు చెప్తాను న్యూట్రిషనల్ ఫుడ్ మీరు రోజూ తీసుకునే ఆహారంలో గనక తీసుకుంటే బలపాలు తినడం తొందరగా మానకపోయినా వాటి వలన వచ్చే ప్రాబ్లమ్స్ని నివారించుకోవచ్చు అయితే బలపాలు మరియు చాక్పీసులను తినడం వలన అనేమియా ప్రాబ్లం వస్తుంది అంటే బ్లడ్ తగ్గిపోవడం లాంటిది జరుగుతుంది ఇలా జరిగినప్పుడు అనేకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి అలా జరగకుండా ఉండాలంటే డైలీ ఒక యాపిల్ని తినడం వలన బలపాల వలన వచ్చే అనేమియా ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు అయితే గర్భిణీ స్త్రీలు ఎక్కువగా బలపాలను తినాలనుకుంటే గనక మీరు బలపాలను తినడం వలన కలిగే నష్టాలను దృష్టిలో ఉంచుకొని మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్య సంరక్షణను గురించి ఆలోచించాలి అప్పుడు ఇవి తినాలనే ఆలోచన తగ్గుతుంది వీటిని తినాలని అనిపించిన ప్రతిసారి డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకోవడం చాలా మంచిది ఇవి తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు బలపాలు తినాలనే ఆలోచన కూడా తగ్గుతుంది అలాగే ఫీడింగ్ మదర్స్కు బలపాలను తినాలని అనిపించినప్పుడు తన పాలు తాగే బిడ్డ సంరక్షణ గురించి ఆలోచించడం వల్ల బలపాలను తినే కోరిక తగ్గుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి